తెలుగులో బుల్లితెరపై వచ్చిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు ప్రజలను టీవీల ముందు కట్టిపడేసిన బిగ్ బాస్ సీజన్ 4కు నాగార్జున హోస్టింగ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4ను నాగార్జున ఎంతో అద్భుతంగా ఆసక్తికరంగా మలిచాడు. ఈ షోను తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోని 83% ప్రజలు అంటే దాదాపుగా 4 కోట్ల మంది ఈ షోను వీక్షించినట్టు నాగార్జున తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోలో అభిజిత్ టైటిల్గా విన్నర్గా అఖిల్ రన్నర్అప్గా నిలిచాడు. నాగార్జున ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సినిమాలు రియాలిటీ షోలతో ప్రయోగాలకు చిరునామాగా నిలిచాడు. టీవీ తెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు, ఆ తర్వాత బిగ్ బాస్ హోస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు. నాగార్జునను రియల్ బిగ్ బాస్గా అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున కొత్త దర్శకుడు సల్మాన్ డైరెక్షన్లో వైల్డ్ డాగ్ అనే సినిమాలు నటిస్తున్నారు. టీవీ ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న గేమ్ షోలలో క్యాష్ ప్రోగ్రాం ఒకటి. మంచి నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కలర్ స్వాతి సుమా యాంకరింగ్గా వ్యవహరిస్తున్న క్యాష్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా సుమా మాట్లాడుతూ నాగార్జున హోస్టింగ్ బాగుంటుందా, సుమా హోస్టింగ్ బాగుంటుందా అని ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకు కలర్ స్వాతి సుమా హోస్టింగ్ బాగుంటుందని చెప్పింది. దీంతో వెంటనే సుమా కలుగు చేసుకుని బిగ్ బాస్ బ్రేకింగ్ న్యూస్ అంటూ సుమా నాగార్జున హోస్టింగ్ గురించి కలర్ స్వాతి ఏమందో తెలిస్తే షాక్ అవుతారు అంటూ చెప్పుకొచ్చింది. నాగార్జున గారు మీకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్ అంటూ సుమా చెప్పడం షోలో నవ్వులు పూయించింది. బిగ్ బాస్ సీజన్ 4ను నాగార్జున సమర్థవంతంగా తన వాక్చాతుర్యంతో నిర్వహించి ప్రేక్షక ఆదరణ పొందారు. మొత్తానికి స్వాతికి నాగార్జున కంటే సుమా హోస్టింగ్ బాగా నచ్చినట్టుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.